హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిఫ్త్ తెలుగు న్యూ టెక్స్ట్ బుక్ ఐదవ తరగతి తెలుగు ఒకటవ పాఠం ఏ దేశమేగిన టాపిక్ పాఠం చివరి అభ్యాసాలు పేజ్ నెంబర్ ఫోర్లో పదాలు అర్థాలు ఇవి చేయండి ఇచ్చారు కదా ఈ వీడియోలో మనం వీటి గురించి తెలుసుకుందాం ముందుగా పదాలు అర్ధాలు తెలుసుకుందాం ఇప్పుడు నేను ఈ పదాలు అర్ధాలు చెప్తాను మీరు ఒకసారి నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి పీఠం గద్దె సింహాసనం యోగం అదృష్టం స్వర్గఖండం స్వర్గంలాంటి ఈ భారతదేశం జనించుట పుట్టుట తెలుగు కాలిడు అడుగుపెట్టు భారతి భారతదేశం గర్భము కడుపు సోకు తగులు అనంతం అంతులేనిది నెక్స్ట్ ఇవి చేయండిలో వినడం ఆలోచించి మాట్లాడడం అనేవి ఇచ్చారు ఇందులో నాలుగు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది మొదటి ప్రశ్న గేయాన్ని రాగయుక్తంగా పాడండి గేయాన్ని రాగయుక్తంగా పాడడం కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి నెక్స్ట్ రెండవ ప్రశ్న గేయ భావం సొంత మాటల్లో చెప్పండి పిల్లలు మీ అందరికీ ఈ గేయం బాగా వచ్చింది కదా అదేవిధంగా భావం కూడా బాగా నేర్చుకున్నారు ఈ నేర్చుకున్న ఈ భావాన్ని మీరు సొంత మాటల్లో చెప్పాలి ఒకసారి నేను చెప్తాను నువ్వు ఏ దేశానికి వెళ్ళినా ఏ ప్రాంతంలో అడుగుపెట్టినా నీ మాతృభూమి అయినా భారతదేశాన్ని కీర్తించాలి భారత జాతి గౌరవాన్ని కాపాడాలి పూర్వజన్మలోని పుణ్యం వలనో అదృష్టం వలనో స్వర్గం వంటి ఈ భారతదేశంలో జన్మించావు ఏ మంచి పువ్వులను ప్రేమించడం వల్లనో భరతమాత నిన్ను కడుపులో పెట్టుకుంది మన భారతదేశం వంటి దేశం మరొకటి లేదు మన పౌరుల వంటి పౌరులు ఎక్కడా లేరు సూర్యుని కాంతి ఉండే వరకు వాడల జెండాలు ఆడే వరకు ఈ లోకంలో మన దేశం వంటి చల్లని తల్లి ఉండదు అందుచేత మన మాతృభాష తెలుగులో బాలగీతాలు పాడుకోవాలి భారతదేశం యొక్క వీరత్వం గురించి పాడుకోవాలి ఈ విధంగా గేయ భావాన్ని మీరు బాగా చదివి మీరు సొంత మాటల్లో చెప్పగలగాలన్నమాట ఓకే నెక్స్ట్ మూడవ ప్రశ్న మీకు తెలిసిన దేశభక్తి గేయాలు పాడండి పిల్లలు మీకు ఇప్పటి వరకు చాలా దేశభక్తి గీతాలు వచ్చి ఉంటాయి కదా ఆగస్టు పదిహేనుకి అది మీరు పాడి ఉంటారు ఒకసారి నేను ఇక్కడ ఒక రెండు పాటలు ఇవ్వడం జరుగుతుంది ఒకసారి చూద్దాం తల్లి భారతి వందనం తల్లి భారతి వందనం నీ ఇల్లే మానందనం మేమంతా మీ పిల్లలం నెక్స్ట్ జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యదాత్రి జయ 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 సత సహస్ర నర నారీ హృదయ నేత్రి ఈ విధంగా ఇటువంటి పాటల్ని ఇంకా ఎక్కువగా మీ టీచర్ని అడిగి నేర్చుకోండి బాగానే నెక్స్ట్ నాలుగవ ప్రశ్న మీ బడిలో జరుపుకునే జెండా పండుగ గురించి చెప్పండి నేను ఒకసారి చెప్తాను మా బడిలో జరుపుకునే జెండా పండుగల్లో స్వాతంత్ర్య దినోత్సవం ఒకటి ముందు రోజున రంగుల కాగితాలతో మా బడిని అలంకరిస్తాము జెండా పండుగ రోజున జెండాలో పూలు వేసి జెండాను కర్రకు కట్టి సిద్ధం చేస్తాము విద్యా కమిటీ సభ్యులు తల్లిదండ్రులు ఇంకా మండల విద్యాధికారి ముఖ్య అతిథిగా వస్తారు ముందుగా వందేమాతర గీతాన్ని పాడుతాం జెండాను ఎగరవేస్తారు మా ప్రధానోపాధ్యాయులు ఆ రోజు ప్రాముఖ్యతను గురించి గాంధీజీ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ వంటి దేశ నాయకుల త్యాగాలను వివరిస్తారు దేశభక్తి కలిగి ఉండాలని బోధిస్తారు తరువాత జాతీయ గీతమైన జనగణమనను అందరం కలిసి పాడుతాము తరువాత అందరికీ మిఠాయిలు పంచి పెడతారు ఈ విధంగా మీరు జరుపుకునే జెండా పండుగ గురించి మీరు సొంతంగా కొన్ని చెప్పండి నెక్స్ట్ పదజాలం కింది పదాలను చదవండి ఈ పదాలను చదువుదాం పిల్లలు ఈ పదాలు నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి వల ఈత రమ ఓడ చలమ పలక ఊయల దయ ఊతం టంకం నడవడం బలపం రుణం మలమల తడక డమడమ అమల ఒక మర सेंकम हम्सा येतम यंड इला गंप जरा जरा सकलम गज गजा ओके फ्रेंड्स थैंक यू